ఓకే సుమనశ్రీ, ఏమండి గిరి గారు, కానీ క్లియర్ గా వినిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మాట? ఏమి వినిపించదులే, నేనే కనిపించట్లేదు. సుమనశ్రీ డోంట్ వరీ, ఈసారి నువ్వు ఇంకొక టాస్క్ చేస్తున్నావు. ఇది ఒక క్యారెక్టర్, నువ్వు ఒక భార్యవి, ఓకే, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. యా, అయితే మీ ఆయనకి సడన్ గా కోట్లు 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 ఆస్తి వచ్చేసింది. ఓకే, ఈ దెబ్బతో నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు మాత్రం నో అని గట్టిగా ఏ మజ్బూత్ జోడ్ హే టైప్ లో ఉండాలి. ఓకే గిరి గారు, రండి, మీరే హస్బెండ్. కమ్ డౌన్, యువర్ టాస్క్ స్టార్ట్స్ నౌ. ఏమండి, ఎంత కోట్లు కోట్లు వస్తే మాత్రం మేడం మీదే కూర్చుంటారా? కొంచెం కిందికి కూడా రండి, భోజనం పైకి తేలేను నేను. ఏమండి మాట్లాడుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతారే, అసలు ఏమనుకుంటున్నారు? మీ దగ్గర రూపాయి లేనప్పుడు నేను ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి ఈ ఇంటిని పోషించాను, అలాంటిది ఈరోజు మీకు డబ్బులు రాగానే కోట్లు కోట్లు రాగానే మీ కళ్ళకి నేను ఆనట్లేదా, కనిపించట్లేదా? ఇదిగోండి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నా మంచితనమే చూశారు, నాలో ఇంకో షేడు మీరు చూడలేదు. నేను ఎంత త్యాగమూర్తినో, అవసరమైతే కత్తి కూడా చూపిస్తాను. మీరు నన్ను కాదని ఇంకెవరినన్నా పెళ్లి చేసుకోండి, అప్పుడు చెప్తాను. మీకు దానికి జ్యూస్ లో ఇండ్రిని కనిపించి తాకిపిచ్చేస్తాను. ఏమనుకున్నారు, ఏ బెల్లం కొట్టిన రాయలో నిలబడతారే, మాట్లాడరే? ఏంటి ఏంటి ఏడు మాట్లాడు, నేను పాటలు వింటున్నాను. వింటావయ్యా వింటావు, అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా మళ్ళీ మళ్ళీ వినిపించే ఓపిక నాకుంది, అర్థమవుతుందా? అది నీ బాధ ఏంటంటావు? బాధ ఏంటా, నన్ను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటూ నీ బాధ ఏంటి అంటావేంటి? అడ్జస్ట్ అయిపో. అంటే నా బాధ కనిపించట్లేదా, అర్థం కావట్లేదా? ఏంటి బాధ? ఇదిగోండి ఆడది ఏ విషయంలో అయినా అడ్జస్ట్ అవుతుంది, సంసారం విషయంలో, ఇంకో ఆడదాని విషయంలో కాదు. ఇంకో అమ్మాయిని వేసుకొని జామ్ జామ్ అని వెళ్తే చూస్తూ ఉండడానికి నేనేమి పాత కాలం లక్ష్మీని కాదు. నువ్వు ఆ కాలంలో ఉన్నావా? ఇదిగో నా సంగతి తెలియదు చెప్తున్నాను. ఏం చేస్తావేటి? ఇంకో అమ్మాయిని వేసుకొని అలా వెళ్ళు, వీధి దాటు, అప్పుడు చెప్తా నా సంగతి. కోట్లు కావాలంటే మళ్ళీ వస్తాయి, మనుషులు రావు. అమ్మాయి మీ కోట్లన్నీ తీసుకొని మళ్ళీ నా దగ్గరికే పంపించేస్తుంది, అర్థం చేసుకోవే. అలాగే వచ్చేస్తానుగా, ఎందుకు టెన్షన్? ఏమొద్దు, మీరు కావాలి, మీ కోట్లు కావాలి, నేను కూడా బెంజ్ లో తిరగద్దా? అదే బెంజ్, ఇప్పుడు ఉన్న కార్ మీద ఒక బెంచ్ కట్టుకుందాం, అప్పుడు బెంచ్ కార్ అవుద్ది. అయ్యో రామా, ఆయన నా ఓపిక లేదు, వెళ్ళిపోతాను. బెంచ్ కార్ కి బెంజ్ కార్ కూడా తెలీదు, ఈయనకి ఎందుకండి కోట్లు? కానీ సుమనశ్రీని డైలాగ్ మాట్లాడమని అడగాలే గానీ ఏక ధాటిగా వాయించి పడేస్తుంది అసలు. ఆ పేరున్న వాళ్ళంతా అంతే అత్తయ్య. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. ఏ సుమనశ్రీ తిట్టిన తిట్లకి ఆయన చెవుల్లోంచి రక్తం కారుతోందట. అది ఆరు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఇప్పుడు ఆరు వచ్చింది కదా, మళ్ళీ సెలెక్ట్ చేసుకో. సి సి, ఒకటి వచ్చిందంటే నిచ్చెన ఉంది. ఎక్కడికి వెళ్తాను? 35 జంబు జంబు. మెట్లెక్కి వెళ్ళు జాగ్రత్త. 35